సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్కారం, సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. నిన్న టీఎస్పీఎస్సీ ముట్టడి సందర్భంగా అరెస్టైన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ సహా ఇతర కార్యకర్తలను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2023 యానిమల్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆల్ ఇండియా ప్రముఖ సినీ నటుడు అడవి శేష్. నగర సిపి సివి ఆనంద్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు నగర సిపి సివి ఆనంద్ గత సంవత్సరం నిర్వహించాల్సిన స్పోర్ట్స్ డీలై అయిందని చింతిస్తున్నామని, స్పోర్ట్స్ అనేది ఎంతో ముఖ్యమైన గేమ్స్, ప్రతి పోలీసులో ఉన్న ప్రతిభను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగే గేమ్స్లో పోలీసులు పాల్గొంటారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఈ గేమ్స్ కొనసాగుతున్నాయి, హైదరాబాద్ సిటీలో అన్ని రీఆర్గనైజేషన్ జరుగుతుందని, 35 సంవత్సరాల తర్వాత ఈ పోలీస్ రీఆర్గనైజేషన్ జరుగుతుందని తెలిపారు. మేజర్ సందీప్ ఉని కృష్ణన్ సార్ పుట్టినరోజు, నిన్న మొన్న ఆలోచిస్తూ ఉండే అంటే ఆయన పుట్టినరోజు సందీప్ చేయాలి ఏం చేయాలనుకున్నప్పుడు ఇన్విటేషన్ వచ్చింది నాకు. అండ్ ఐ జస్ట్ ఫెల్ట్ ఆయన బర్త్డే సందర్భంగా ఫోర్సెస్ని సెలబ్రేట్ చేయడమే కరెక్ట్ అనిపించింది. అందరూ ఇండియన్సే, అందరూ పేట్రియట్సే, తన పేట్రియట్స్ని కాపాడే వాళ్ళు ఫోర్సెస్లోని మనుషులు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్. మేమందరం సివిలియన్స్గా సేఫ్గా ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యేది మేము రోజు మా పనులు చేసుకోవడానికి, మేము హ్యాపీగా మా ఫ్యామిలీతో ఉండడానికి కారకులు, మూల కారకులు మీరు. అండ్ గచ్చిపోయిన మా ఇల్లు గత సంవత్సరం మనకు ఎన్నో డ్యూటీస్ ఉండి అది నిర్వహించలేకపోయాము. ఫర్ దాట్ ఐఎమ్ సారీ, బికాజ్ నేను కొద్దిగా బిజీగా ఉండి అది చేయలేకపోయాము. కానీ ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఇది నేను సిపిగా కోత్వాల్గా ఉన్నప్పుడు ఈ స్పోర్ట్స్ మీట్స్ తప్పకుండా జరగాలనే ఒక పట్టుదలతో జనవరి నుండి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు వీలైంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రతి సంవత్సరం ఈ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఏదైతే ఉంటుందో అది చాలా ముఖ్యమైన ఈవెంట్ ఒకటి మన క్యాలెండర్లో. అది టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పోర్ట్స్ టాలెంట్ కూడా జరుగుతుంది. మన స్టేట్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం సెలెక్షన్ ఏదైతే జరుగుతుందో. హైదరాబాద్ ఏప్రిల్ 14 అంబేద్కర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో నిర్మాణ పనులను మంత్రి కొప్పల ఈశ్వర్ పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగంగా పనులు చేసి గడువులోపు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీలను ఆదేశించారు. మంత్రి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పనులను ఆయన ఎప్పటికప్పుడు పరిశీలించారు. సాలిడ్ రాక్ లాగా క్రియేట్ చేయాలి, దాంట్లో సిమెంట్ వేస్తారా, సిమెంట్ అయితే చేంజ్ చేస్తారా, దాన్ని కరెక్ట్ చేస్తే చేస్తారు. చాలా దూరం చేస్తాం ఇది కానీ
అది కానీ ఆ పల్లెలు మొత్తాన్ని గ్రూమింగ్ చేసేసి వాటికి పాలిష్ అంటే వాటిని పెట్టి న్యాచురల్ లుక్ ఇక్కడ కూడా అవును సార్ అన్ని సార్ దీనికి కలర్ కొట్టినా చూడాలి బాగుంది లేదు సార్ వార్నిష్ సార్ న్యాచురాలిటీ ఎక్కడ దెబ్బతింది దాన్ని మేకప్ చేసిన వెంటనే असल असल दाक इधी बेस्ट दी करेक्टे मीदा इदे स्थल स्टोन स्टोन मन प्लांट अटे कड़ी इकड़ा अंत इवे स्टोन चूप्चर कलर को సైడ్ చూస్తే బాగుందంటే మీకే ఆ పేరు ఇది లెవెల్ కట్ చేసి దీన్నే చేసుకోండి दीन गुरी इन क्रिएटे హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలో కొలంబో విగ్రహం వద్ద ఫాదర్ కొలంబో 96వ జన్మదిన వేడుకలలో ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య మాట్లాడుతూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కొందరు రండ రాజకీయం చేస్తున్నారని నా రాజకీయ ఎదుగుదల ఓరవలేక నాపై అనేక అబండాలు వేస్తున్నారని నాకు 63 సంవత్సరాలు నలుగురు అక్క చెల్లెళ్ళు కోడండ్లు కొడుకులు నేను సొంత చెల్లె పక్కకు కూర్చొని పరిస్థితి చేస్తున్నారని 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను మళ్ళీ ఇదో ఒకసారి కూడా నేను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా డైరెక్ట్గా నన్ను ఎదుర్కోలేక ఇలాంటి రాజకీయం చేస్తున్నారని నేను ఎంతో ఆప్యాయంగా మమత అనురాగాలు పెంచుకుంటూ మహిళల ఆత్మ గౌరవానికి పెంచే విధంగా సమాజంలో సగభాగం ఉన్న మహిళలు మగవలకి ధీటుగా రాజకీయాలు చేయాలని గొప్పగా చదవాలని మొన్న జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 700 మహిళలకు సన్మానం చేయడం జరిగిందని తెలిపారు. నాకు 63 సంవత్సరాలు 4 చెల్లెళ్ళు కొడుకులు కోడళ్ళు అనేక మంది ప్రేమతత్వంతో నీ వలేమి పొందువాన్ని ప్రేమించు అనే ఎంత బాధాకరం అంటే సొంత చెల్ల పట్ల నిలబడలేని పరిస్థితి బిడ్డకు పుట్టుకోలేని పరిస్థితి నగ్గురికి రావాలంటే రెండా రాజకీయాలు చేస్తూ ఉంటాం. 4 సార్లు గెలిచాం తప్పకుండా ప్రజలలో ఏ సర్వే చేసినా ఈరోజు నేను ముందు వరుసలో ఉన్నా డైరెక్ట్గా నన్ను ఎదుర్కోలేక రెండా రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు గణపురం నియోజకవర్గంలో మీరు ఏ సర్వేనా తీసుకోండి 5వసారి తప్పకుండా ఫాదర్ కొలంబో గారి ఆశీస్సులతో గెలిచి తీరుతా తప్పకుండా. కారణం ఏంటంటే నేను ఎంతో ఆప్యాయంగా మమతానురాగాలను పంచిపెడుతూ మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా సమాజంలో సగభాగం ఉన్న మహిళలు మగవాళ్లకు ధీటుగా రాజకీయాలు చేయాలి గొప్పగా చదవాలని చెప్పేసి అనేక సందర్భాలలో మొన్న జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా దాదాపు 6-7 వేల మంది స్వచ్ఛందంగా వచ్చి వారిని సన్మానించారు.
నేటి నుంచి ఏప్రిల్ 14 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 47 పరీక్ష కేంద్రాల్లో 30,676 మంది మొదటి రెండవ సంవత్సర విద్యార్థులు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు రాయనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 111 పరీక్ష కేంద్రాల్లో 60,915 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. ఒక్క నిమిషం నిబంధన అమల్లోకి ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అరగంట ముందే పరీక్షా కేంద్రాన్ని చేరుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు. వేసవికాలం ప్రారంభమైన దృష్ట్యా పరీక్ష రాసే విద్యార్థులకు త్రాగునీరు, అనారోగ్యమైతే వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. మాజీ మంత్రి, సిబిఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు పార్థివదేహానికి బంజారాహిల్స్లో బుధవారం రాష్ట్ర ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ నివాళులర్పించారు. బంజారాహిల్స్లోని మాజీ మంత్రి ఇంటికి వెళ్లి వారి పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఉప సభాపతి ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిబద్ధతతో వ్యవహరించి ప్రజలకు తన వంతు సేవలను అందించారని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం విజయ రామారావు అంతిమయాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ శాఖల ఉద్యోగ నియామకాల పురోగతిని తెలిపేందుకు ప్రత్యేకంగా డాష్ బోర్డును ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలపై బీఆర్కేఆర్ భవనంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీఐడి కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శులు టీకే శ్రీదేవి, రొనాల్డ్ రోజ్, హెచ్ఆర్ఎం అండ్ సర్వీసెస్ సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్, తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు, యూనివర్సిటీ కామన్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పరీక్షకు 10 నిమిషాల ముందు హాల్ టికెట్ ఇవ్వడంతో హాజరు కాలేకపోయింది విద్యార్థిని. తన కుటుంబ పరిస్థితి బాగాలేదని, ఇంట్లో జబ్బు చేశారని, తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పినా ఈరోజు ఉదయం 8:50 హాల్ టికెట్ ఇచ్చారు. పరీక్షా కేంద్రం వద్దకు వెళ్లేసరికి సమయం అయిపోయిందని చెప్పడంతో ఏడుస్తూ కూర్చుంది. అధికారులను వేడుకున్నాడు, అయినా అనుమతించలేదు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం కారణంగా ఓ విద్యార్థి తన పరీక్షకు హాజరు కాలేకపోయాడు. ఇలాంటి ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఫీజ్ కట్టకుంటే హాల్ టికెట్ ఇస్తలేరన్న. ఒకటి 5 రోజుల సంది మా వాడు ఫోన్ చేస్తున్నాం, ఎట్లా ఇట్లా కొంచెం నా బాబాయ్ ఆపరేషన్ అయింది అందువల్లే హాల్ టికెట్ ఇస్తలేరు బరాబర్. ఇప్పుడు పొద్దున ఫోన్ చేసి 8 గంటలకు రమ్మన్నారు. పోయిన మావాడు హాల్ టికెట్ తీసుకున్నాను, 1/2 గంట కూర్చోబెట్టిరండి, ఇప్పుడు ఇచ్చిరండి. ఏ కాలేజ్ సార్? టైమ్స్ కాలేజ్. వి బులెటిన్ విశేషాలు, నమస్కారం.